సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ గబ్బర్ సింగ్ టయానికి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కానీ అప్పటికి ఉన్నటువంటి రో ఆఫ్ ఫ్లాప్స్ కానీ రో ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్న టైంలో మీరు గబ్బర్ సింగ్ టేకప్ చేస్తే వాట్ వాస్ ద ప్రెజర్ యూ ఫెల్ట్ ఆ రోజు ప్రెజర్ లేదండి అప్పుడు ఒక మొండి ఒక 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 రకమైన అగ్రెషన్ ఉండేది థర్టీ వన్ ట్వంటీ నైన్ థర్టీలో స్టార్ట్ థర్టీస్ ఎర్లీ థర్టీ వన్ కూడా లేదు ఆ టైంలో వచ్చిన గబ్బర్ సింగ్ నాకు ఒక అగ్రెషన్ ఉండేది మా అసలు నేను చూపిస్తాను మా హీరోని నాకు ఫ్యానే అసలు డైరెక్టర్ అనే విషయం మర్చిపోయింది సెట్లో ఒక ఫ్యాన్గా అసలు నేను ఏంటో ఇప్పుడు ఇప్పుడు చూడండి మా హీరోని ఈ డైలాగ్ చెప్తే చూడండి రేపు ఎలా ఉంటుంది ఈ ఫైట్ చూడండి ఈ డాన్స్ అంటే కళ్యాణ డాన్స్ డ్యాన్స్ అంటారు తమ్ముడు తల్లి ప్రేమ డాన్స్ చూసే కదా దాకా వచ్చాము అని ఒక దాన్ని ఏమంటారు సార్ ఒక నేను చూపిస్తా అన్న ఒక చిన్న ఒక క్రియేటివ్ ఆర్గెన్స్ ఉండేది అగ్రెషన్ ఉండేది ఆర్గెన్స్ కూడా కాదు భయంకరమైన అగ్రెషన్ ఉండేది ఒక టెంపర్ మీద ఉండే ఆ సినిమా జరిగిన సేపు దాని తాలూకు రియాక్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెరీర్ చూస్తే ఫస్ట్ సినిమా నుంచి తొలి ప్రేమ దాకా ఒక ఫేజ్ తొలి ప్రేమ నుంచి జరిగినటువంటి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఖుషీ ఇవన్నీ ఇవ్వకపోతే అది ఒక సెకండ్ ఫేజ్ ఫ్రం గబ్బర్ సింగ్ నుంచి ఒక ఫేజ్ ఒక డిఫరెంట్ వెరీ హైపుడ్ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అయింది గబ్బర్ సింగ్ దగ్గర నుంచి అండ్ యూఆర్ ద బిగినర్ ఆఫ్ దట్ ఫేజ్ హౌ ప్రౌడ్ ఫీల్ అబౌట్ దట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ కళ్యాణ్ గారు అనే పుస్తకంలో గబ్బర్ సింగికి ఒక అధ్యాయమో ఒక పేజో ఉండడం అనేది నా అదృష్టం ఫీల్ వెరీ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండ్ వెరీ బ్లస్డ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ ఆల్సో అలాగే ఈ పొలిటికల్ ఎంట్రీలో కూడా తన యొక్క జర్నీ అనేటువంటిది చాలా అసాధారణంగా వెళ్ళింది ముఖ్యంగా కూటమి ఏర్పాటు అనేటువంటి దాంట్లో తను తీసుకున్నటువంటి నిర్ణయం కానీ తను తీసుకు పడిన అవమానాలు తీసుకున్న అవమానాలు చేసిన త్యాగాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వ ఏర్పాటుకి జరిగినటువంటి నాకు సుమన్ టీవీ నుంచి సడన్ గా టీవీ నైన్ లో ఎన్టీవీలో కొంచెం ఫీలింగ్ వస్తుంది చిన్న పొలిటికల్ డిబేట్ కి వెళ్ళిపోతుంది ఇది పద్నాలుగు మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతుంది ప్రీమియర్స్ తో పదిహేను గ్రాండ్ రిలీజ్ దాని గురించి అడగండి పవన్ కళ్యాణ్ గారి గురించి గబ్బర్ సింగ్ గురించి ఉస్తాద్ గురించి అంటే మారతం ఒకటి వినండి మీరు కూటమికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు మాస్టారు మాస్టారు ఈ ఇంటర్వ్యూలో రెండు పాటలు ఉంటాయి మాస్టారు ఆ రెండో పాటు సినిమా సినిమా రిలీజ్ చేద్దాం తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే నిందా చెప్పాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చూస్తారు కదా అని చెప్పి ఆయనతో ఉన్న సాహిత్యానికో ఆయనతో చేసిన సినిమాలకు నేను పవన్ కళ్యాణ్ గారి ఫేస్ పెట్టుకొని మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ చేయకూడదండి అది తప్పు ఎలాగో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూస్తారు కదా అని చెప్పి తర్వాత దాని పాయింట్ సార్ నేను సార్ మాట్లాడతాను నేను సనాతన కుటుంబానికి చెందిన వాడిని సనాతన ధర్మం పాటించే వాడిని ప్రస్తుత సామాజిక రాజకీయ పరిణామాల మీద ఫుల్ గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను రెడీ నేను ఎప్పుడూ కూడా నిర్భయంగా నా ఒపీనియన్స్ నా పొలిటికల్ వ్యూస్ అన్ని చెప్పినవాడిని కాకపోతే ఒకసారి ఒక అబ్బాయి అన్నా మేము మీ అంటే మాకు చాలా ఇష్టము కానీ మేము పలానా పార్టీకి ఓటీ వేస్తామన్నా మీ పార్టీ కాదు అది ఎందుకన్నా మీ అన్ని పార్టీ వాళ్ళు మీ సినిమాలు చూడాలి కదా అన్నాడు ఆ పాయింట్ నాకు నచ్చి ఆయన గెలిచినా సరే పెద్దగా ఇంకోళ్ళు నేను అండవు అది ఏమి చేయలేదండి ఒకటే ఒక ట్వీట్ వేసా దత్తపుత్రుడు అన్నారు పుత్రుడు అయ్యాడు అని ట్వీట్ అవును అంతే మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు దిగితే ఫుల్ గా దిగాలి సార్ నా సినిమా ప్రతి పార్టీ వాళ్ళు చూడాలి ఒకసారి చెప్పాను నా సినిమా చూసేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు బిజెపి వాళ్ళు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీకి జరిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి నేను ఈ ఏ అని చెప్పి ఒక అఫిలియేట్ ఓకే దాన్ని వదిలేసి దుకాణం ఓపెన్ చేసినప్పుడు అందరికీ అమ్మాలండి వీళ్ళకి అమ్ముదాను వీళ్ళకి అమ్మను అనేది పెట్టుకోకూడదండి అది కరెక్ట్ గా చెప్పాలంటే నాటుగా చెప్పాలంటే మేము అందులో ముఖ్యంగా సినిమా 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 సెంటర్లో దుకాణం ఓపెన్ చేసుకుని కూర్చున్నాం ఎవరు వచ్చినా బాబు ఇదిగో టికెట్ సినిమా చూడండి అనాలి తప్ప అందరికీ టికెట్లు అమ్మాలి తప్ప ఇతను మన పార్టీ కాదు ఇతను మన కులం కాదు ఇతను మన మతం కాదు అనే దానికి ఛాన్స్ లేదు సరే ఓకే పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ సఫిషియంట్ గానే ఎక్స్క్లూజివ్లీ హరిశంకర్స్ జర్నీ విత్ పవన్ కళ్యాణ్ గారిని మనం సెపరేట్ ఇంటర్వ్యూ చేద్దాం సెపరేట్ ఇంటర్వ్యూ చేద్దాం ఎక్స్క్లూజివ్గా రవి శంకర్ గురించి అడగాలంటే శంకర్ ఈజ్ ఎన్ యాక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్ హీఈ్ ఎ రైటర్ ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న ఫోకస్ యాక్టర్గా గా మంచి నటుడు కూడా ఉన్నాడు కదా ఈ మంచి పర్సనాలిటీ కూడా బాగా అప్ స్లిమ్అప్ యాక్టర్ యాక్టర్గా వాట్ ఈస్ శంకర్ అంటే ఏం చెప్తారు ఉంది అసలు సినిమాలు లవర్ అండి వీటన్నింటినీ సినిమా సో రెండు మూడు చిన్న క్యారెక్టర్లు ఏమైనా దర్శక మిత్రులు అడిగారు గా ఏదన్నా బాగా నేను థియేటర్ చేసి వచ్చినాను కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడన్నా ఈ పాత్రకి మనం న్యాయం చేయగలతాం అనిపించినప్పుడు చేస్తాం అసలు డౌట్ లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి